హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను దీపావళి రోజున లక్ష్మీ పూజ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. దీపావళి అంటే దీపాల యొక్క వరుస అర్థం, ఇంకా వెలుగుల పండుగ అని కూడా చెప్పవచ్చు. ఉత్తరాదిన ఈ దీపావళిని 5 రోజుల పాటు జరుపుకుంటారు. కానీ మనం సంక్రాంతిని చాలా రోజుల పాటు జరుపుకుంటాం, అదే మనకు పెద్ద పండుగ. దీపావళి రోజున ఎవరి శక్తానుసారం వారు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. కొంతమంది లక్ష్మీదేవి చిత్రపటం పెట్టి పూజిస్తూ ఉంటారు, మరికొంతమంది కలశం పెట్టి పూజిస్తారు, ఇంకొంతమంది దీపావళి రోజు రాత్రి 11 గంటల నుంచి 12 గంటల మధ్యన ఆహ్వానం పలుకుతూ లక్ష్మీదేవి పూజ చేస్తారు. అసలుకి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది ఏమిటంటే శుభ్రత. ప్రతి ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి. వివిధ రకాల ముగ్గులతోనూ పూలతోనూ ఈ దీపావళి నాడు అలంకరిస్తారు. తాము పెట్టే దీపాల వెంట అమ్మవారు రావాలని సాయంత్రం అయ్యేసరికి ప్రమిదలను తోరణాలుగా పెడతారు. ఈ దీపావళి నాడు దీపాలు సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. మన పెరడు ఆవరణాన్ని బట్టి మనం దీపాలు సిద్ధం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే 2 ప్రమిదలు తీసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టి దానిలో ఒత్తులు పెట్టి వెలిగించాలి. ఎప్పుడూ ఒక్కటి పెట్టకూడదు, కనీసం ఆకైనా పెట్టాలి. ఈ దీపావళి నాడు లక్ష్మీ పూజ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీపావళి ఉదయం 5 గంటలకే నిద్రలేచి తలస్నానం చేసి పూజా మందిరమును ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తరువాత గడపలకి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మాలకి తోరణాలు కట్టాలి. ఆ తర్వాత ఒక పీటను తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు అద్ది ఆ తర్వాత బియ్యం పిండితో ముగ్గు వెయ్యాలి. అది కూడా అష్టదళ పద్మం వెయ్యాలి లక్ష్మీదేవికి. ఆ తర్వాత ఒక ఎర్రటి వస్త్రం పరిచి బియ్యం పోసి దానిపై లక్ష్మీ గణపతి చిత్రపటం కానీ లేదా లక్ష్మీదేవి కలశం కానీ ప్రతిష్ఠించి పూజని ప్రారంభించాలి. ముందుగా గణపతిని ప్రార్థించి తరువాత లక్ష్మీ గణపతిని పూజించాలి. ఈ దీపావళి రోజున లక్ష్మీదేవిని 3 రూపాల్లో పూజించడం జరుగుతుంది. లక్ష్మి, సరస్వతి, మహాకాళి రూపాల్లో అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అసలు లక్ష్మీ గణపతిని ఎందుకు పూజించాలి అంటే, గణపతిని ఆవాహనం చేసి పూజించినట్టయితే ఆయన చాలా సంతోషపడతాడు, ఇక అక్కడే ఉండిపోతాడు. లక్ష్మీదేవి అలా కాదు, ఆమె ఎప్పుడూ ఒకే చోట ఉండదు. అందువల్ల వీరిద్దరినీ కలిపి పూజించినట్టయితే అమ్మవారు అక్కడే ఉండిపోతుంది. ఒకవేళ అమ్మవారు వెళ్ళదలుచుకుంటే గణపతి ఎక్కడికమ్మా వెళతావు, ఇక్కడే ఉండు అని అమ్మవారిని అక్కడే ఉంచుతాడు. అందువల్ల వీరిద్దరినీ కలిపి పూజించినట్టయితే అమ్మవారు ఉండిపోతుంది. లక్ష్మీదేవికి వినాయకుడు ఎడమవైపున ఉంటాడు. అలాగే ఈ దీపావళి రోజున కుబేరుని పూజించాలని చెప్తూ ఉంటారు. లక్ష్మీ అనుగ్రహం ఎవరికి వద్దండి, అందరికీ కావాలి కదా. అసలు లక్ష్మీ అనుగ్రహం అంటే ఒక ఐశ్వర్యం మాత్రమే కాదు, ధనధాన్యాలు, ఆరోగ్యం, మనశ్శాంతి, పశు సంపద ఇవన్నీ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే కలుగుతాయి. ఈ లక్ష్మీ గణపతి పూజ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా లక్ష్మీ గణపతి విగ్రహాలకు పూలమాలను అలంకరించి తర్వాత అగరబత్తులను వెలిగించాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే లక్ష్మీ గణపతులను ఇద్దరిని కలిపి పూజ చేయాలి. ఇక ఈ పూజకు పసుపు కుంకుమలను, పంచామృతాలను, నైవేద్యాలను అన్నిటినీ సిద్ధం చేసుకుని లక్ష్మీ గణపతి పూజ ప్రారంభించాలి. ముందుగా పూజలో దీపారాధన వెలిగించి తర్వాత అగరబత్తులను వెలిగించాలి. తర్వాత పసుపు, కుంకుమ, ఇంకా అక్షింతలను చేతిలో తీసుకుని వినాయక అష్టోత్తర శతనామావళి అలాగే లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి చదువుతూ వెయ్యాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి సహస్రనామాలతో లక్ష్మీదేవిని పూజించాలి. ఆ తర్వాత లక్ష్మీ గణపతులను నానావిధ పత్ర పుష్పాలతో లక్ష్మీ గణపతులను ఆరాధించాలి. ఇక ఆ తర్వాత పాలతో చేసిన మధుర పదార్థాలను నివేదించాలి. ఇంకా
పళ్ళు మిఠాయిలను కూడా లక్ష్మీ గణపతులకు నివేదించుకోవాలి. అలాగే ఈ దీపావళి నాడు లక్ష్మీదేవికి కొత్త ఆభరణం సమర్పించుకోవాలి. అంటే ఏదైనా ఆభరణం కానీ లేకపోయినా పర్వాలేదు, రూపు కానీ సమర్పించుకోవచ్చు. ఇక చివరన మంగళహారతులు ఇంకా కర్పూర నీరాజనాలు అమ్మవారికి సమర్పించుకోవాలి. మీకు నచ్చిందా అండి వీడియో? మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే కామెంట్స్ పెట్టండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.